मंत्री गारु 2014 తర్వాత జరుగుతున్నటువంటి డెవలప్‌మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాలు మనందరికీ తెలుసు। ఒకప్పుడు పెన్షన్ల కోసం 75 రూపాయల పెన్షన్ ఉన్నది మనం చూసాం, 200 రూపాయల పెన్షన్ ఉంది చూసాం। కొత్త పెన్షన్ రావాలంటే ఉన్నోడు చచ్చిపోవస్తేనే కొత్తది ఇస్తామన్న రోజులు కూడా మనం చూసాం। మడి దగ్గరికి రావాలి అనేది కూడా మనం చూసాం। కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోనే ఈ 200-300 సరిపోవు 2016 సఫిషియెంట్ గా ఉండేనే ఉద్దేశంతోని 2016 రూపాయల పెన్షన్ చేయడం జరిగింది। దాంతో పాటు ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే మానసిక వికలాంగులకు కూడా 3016 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। దాంతో పాటు ఒంటరి మహిళ వాళ్ళకి ఏ ఆధారం లేనటువంటి వాళ్ళకు కూడా మరి ఇచ్చేటువంటి కార్యక్రమం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో జరుగుతున్నటువంటి వజ్రోత్సవాలను దృష్టిలో ఉంచుకొని అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఇంకొక 10 లక్షల మందికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోని దాంట్లో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఇవ్వాలనేటువంటిది ఇది గొప్ప నిర్ణయం, చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం। ఈ 15th ఆగస్టు నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం। ఇది దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది। అంటే సికింద్రాబాద్ మరి రెవెన్యూ డివిజన్లో దగ్గర దగ్గర 16,545 మంది కూడా ఇవ్వడం జరుగుతుంది। దానిలో భాగంగానే ఈరోజు కొంతమందికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది। తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మానసిక వికలాంగుల ఆశీర్వాదం ఉంటుంది। ఎందుకంటే వాళ్ళకి ఏ ఆధారం లేనటువంటి వాళ్ళకు ఒక ఆధారం చూపేయడం, దాంతో పాటు ఆడపిల్ల పెళ్ళి అయితే 100,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడ లేదు। ఇక గొంతున్నదని చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పటికీ చేసే వాళ్ళకు తెలుస్తుంది ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎన్ని కార్యక్రమాలు తీసుకుంటో మనం చూస్తున్నాం। కేసీఆర్ కిట్టు అంటే మన బిడ్డ కావచ్చు, కూడలు కావచ్చు, బన్మరాలు కావచ్చు, ఆ అమ్మాయి డెలివరీ టైంలో మరి ప్రభుత్వ సహకారం అవసరం ఉంటుంది। వాళ్ళకు నార్మల్ డెలివరీ జరిగినప్పుడు రెండోది ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ టేక్ కేర్ చేయడానికి వాళ్ళకు అన్ని విధాలుగా మరి ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకొని కూడా మరి ప్రభుత్వమే నిర్ణయించడం ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేదు। ఇక మాట్లాడేటోడు ఏది పడితే అది మాట్లాడగలుగుతాడు, కానీ చేసేటోళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటి। మొన్న బోనాలు చూసేది ఎంత బ్రహ్మాండంగా జరిగినాయి, రంజాన్ చూసేది ఎంత బ్రహ్మాండంగా జరిగింది, క్రిస్మస్ చూసేది ఎంత బ్రహ్మాండంగా జరిగింది, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది। ఈ వినాయక చవితి కూడా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించింది। కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రత్యేకించి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ సంతోషంగా ఉండాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారికి ముందు చూపు ఉంది, పెద్ద మనసు ఉంది అన్నిటికంటే। ఈరోజు డబుల్ బెడ్రూమ్లో కొంతమంది కనిపించకపోవచ్చు, మరి వాళ్ళని కళ్ళు లేవనాలా, కళ్ళు లేని కబోదునాలా మనం చూడాలి। ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు మీరు చూసేది ఎంత సంతోషంగా పేద వర్గాలు అక్కడ చేరుకుంటారు చూసేది, ఇది కూడా దేశంలో లేదు ఎక్కడ స్కీమ్ ఇది। మాట్లాడేటోడు ఇక నోరున్నది నాలుకే ఉన్నదని ఏదైనా మాట్లాడగలుగుతారు, కానీ ఇంత బ్రహ్మాండమైనటువంటి స్కీము దేశంలో ఎండా ఉంటే చూపిమని చెప్పాలి, నువ్వు అంత కడతాన్నావు, నువ్వు ఇంత కడతాన్నావు అని చెప్పి మాట్లాడిన వాళ్ళని చూస్తున్నాం। కానీ ఈరోజు ఆ పేదలు ఎంత సంతోషంగా ఉన్నారో కూడా మనం చూస్తున్నటువంటి, కాబట్టి ఇట్లా చాలా కార్యక్రమాలు బస్తీ దవాఖానా వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు। రెండోది గవర్నమెంట్ దవాఖానా అంటే ఒకప్పుడు 2014 ముందు నేను రాను బిడ్డు సర్కారు దవాఖానా దీని మీద పాటలు రాసిరు, సినిమాలలో పాటలు పెట్టిరు, పబ్లిక్ కూడా మేము వెళ్ళమని, కానీ అదే గాంధీ హాస్పిటల్ కరోనాకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది। ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కరోనా పేషెంట్ల కేర్ ఆఫ్ అడ్రస్ గాంధీ హాస్పిటల్ అయింది, అదే మంచి హాస్పిటల్, అదే ట్రీట్మెంట్ ప్రాపర్గా లేకపోతే ఎందుకు గాంధీ హాస్పిటల్కి వస్తారు ఒకసారి ఆలోచన చేయాలి। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా రాష్ట్రంలో అన్ని హాస్పిటల్లు బ్రహ్మాండంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు మనకు తెలుసు
ఎక్కడన్న హాస్పిటల్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ టెస్టులు చేసుకొని రమ్మంటాం. అది 1000 రూపాయల నుంచి 3000-4000 రూపాయలు ఉంటాయి. అవన్నీ ఫ్రీ టెస్ట్. బస్తీ దవాఖానాలు ఎవరు బయటికి పోకుండా బస్తీలనే దవాఖానా ఇచ్చినటువంటి గొప్ప కార్యక్రమాలు, మల్టీపర్పస్ ఫంక్షన్. పెళ్ళిళ్ళు ఈరోజు ఎంత కాస్ట్లీ అవుతున్నాయో మనందరికీ తెలుసు. అది కూడా మరి గవర్నమెంటే మల్టీపర్పస్ కట్టించి మరి బ్రహ్మాండం చేస్తుంది. మరి రాష్ట్రంలో వజ్రోత్సవాలు కూడా దేశంలో ఎక్కడ జరుగుతలేవు. జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి, కానీ రాష్ట్రంలో 15 రోజుల పాటు చిన్నపిల్లలకు గాంధీ సినిమా చూపించడంతో పాటు నిన్న బ్లడ్ డొనేషన్